టీ20లో టీమిండియా తరపున రోహిత్ శర్మ వేసిన ముద్ర అంతా ఇంత కాదు. అయితే టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు హిట్ మ్యాన్ బాయ్ చెప్పేశాడు. రోహిత్ ప్లేస్ ను ఎప్పుడు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ గా టీమిండియాను హిట్ మ్యాన్ మరో లెవెల్లో నిలబెట్టాడు. అలాంటి రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. కానీ స్టార్ ప్లేయర్ వదిలేసిన ప్లేస్ లో ఆడేందుకు కొందరు యంగ్స్టర్స్ పోటీ పడుతున్నారు. ఈ లిస్ట్ లో యశస్వి జైస్వాల్ ముందు వరుసలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ కు కూడా యువ ప్లేయర్ ఎంపికయ్యాడు. కాకపోతే తుది జట్టులో ఛాన్స్ దొరకలేదు. రిజర్వ్ బెంచ్ కి పరిమితమయ్యాడు. యశస్వి జైస్వాల్ ప్లేస్ లో విరాట్ కోహ్లీ బరిలో దిగాడు. అయితే యువ ప్లేయర్ ప్లేస్ కు ఇప్పుడు డోకా లేదనే చర్చ జరుగుతోంది. ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ కు మంచి అనుభవమే ఉంది. స్ట్రైక్ రేట్ కూడా సూపరే. ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడేందుకు యశస్వి జైస్వాల్ ప్రయత్నిస్తాడు. లెఫ్ట్ హ్యాండర్ కావడం టీమిండియాకు అడ్వాంటేజే. దీంతో ఓపెనర్ గా రోహిత్ స్థానంలో ఆడేందుకు యశస్వి జైస్వాలే సరైన ప్లేయర్ అనే టాక్ నడుస్తోంది. రేస్ లో శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. గతంలో హిట్ మ్యాన్ తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. వన్డేలో మంచి అనుభవం ఉంది. 3 ఫార్మాట్ల ప్లేయర్ గాను పేరుంది. ఫ్యూచర్ కెప్టెన్ గాను ప్రశంసలు అందుకుంటున్నాడు. జింబాబ్వే టూర్ లో భారత జట్టును నడిపించబోతున్నాడు. పొట్టి ఫార్మాట్ లో ఇప్పటి వరకు శుభ్మన్ గిల్ 14 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 535 పరుగులు సాధించాడు. యావరేజ్ 25.76. స్ట్రైక్ రేట్ 147.57. రేసులో సంజు శాంసన్ కూడా ఉన్నాడు. టాప్ ఆర్డర్లో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో శాంసన్ కూడా సభ్యుడే. కాకపోతే తుది జట్టులో ఛాన్స్ దక్కించుకోలేకపోయాడు. రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. పంత్ రీఎంట్రీతో సంజుకు ఛాన్స్ లేకుండా పోయింది. జింబాబ్వే టూర్ లో రాణిస్తే శాంసన్ కు అవకాశాలు పెరుగుతాయనే చర్చ జరుగుతోంది. అభిషేక్ శర్మ పైన ఫోకస్ ఉండబోతోంది. ఐపీఎల్లో యువ ప్లేయర్ రాణించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున దంచేశాడు. ఓపెనర్ గా దూకుడు చూపించాడు. 16 మ్యాచ్ల్లో 484 పరుగులు సాధించాడు. 204.21 స్ట్రైక్ రేట్ తో కట్టిపడేశాడు. టీమిండియాలో ఓపెనర్ గా సెటిల్ అయ్యే ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఋతురాజ్ గైక్వాడ్ పేరు కూడా రేసులో గట్టిగానే వినిపిస్తోంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఋతురాజ్ గైక్వాడ్ కు రికార్డులు బెటర్గానే ఉన్నాయి. గతంలో టీమిండియా తరపున అవకాశాలు దక్కించుకున్నాడు. జింబాబ్వేతో సిరీస్ కు ఎంపికయ్యాడు.